వస్తారు అంటే బండి సంజయ్ గారు మీరు ఏమని చెప్పారు? కౌంటింగ్ మీద అనుమానాలు ఉన్నాయి, అందుకే రికౌంటింగ్ కోరినాం. రెండు బూతుల మీద కౌంటింగ్ జరగలేదు, కాబట్టి ఆ రెండు బూతుల మీద మనం రికౌంటింగ్ కోసం చేస్తాం. మనం అందులో మీకు ఓట్లు ఉన్నాయని చెప్పేసి కావాలి, ఉద్దేశపూర్వకంగానే కౌంటింగ్ చేయాలనుకుంటున్నారు? రికౌంటింగ్ మీద అడిగాకు ప్రతి క్యాండిడేట్ ఉంటుంది అనుమానం వస్తాం, రికౌంటింగ్ అడుగుతాం. కాబట్టి రికార్డింగ్ కంపల్సరీ చేయాల్సి అని చెప్పి రిక్వెస్ట్ చేసాం. చూద్దాం పోలింగ్ ఆఫీసర్, ఎలక్షన్ ఆఫీసర్ ఏం చేస్తారో చూద్దాం. దాన్ని అంటే ఇప్పటికే ఎన్ని ఓట్లు గంగుల కమ్మలకి వచ్చాయి, మీకు వాళ్ళకి ఎంత తేడా ఉందని చెప్పారు? ఇప్పుడు చెప్తారు, వాళ్ళు చెప్తారు. ఇప్పుడు రెండు బూతాయి కౌంటింగ్ జరగలేదు, వాటి పెండింగ్ పెట్టారు, కాబట్టి దానికి అనుమానం ఉంది. కాబట్టి మనం రికార్డింగ్ అడిగాం. అంటే మీరు ఏమేమి అభ్యంతరం వ్యక్తం చేశారు కౌంటింగ్ విషయంలో? కాబట్టి రెండు బూతులే కౌంటింగ్ జరగలేదు, కౌంటింగ్ రాలేదు, వాటిని కౌంటింగ్ చేసుకోవాలి వాటిని. కాబట్టి వాటి మీద రిక్వెస్ట్ చేస్తాం. దాన్ని అంటే పోస్టర్ బ్యాలెట్లో మీకు అభ్యంతరం ఉందా? పోస్టర్ అన్నీ పోతాం, టోటల్ రికౌంటింగ్ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. చూద్దాం ఆఫీసర్, కన్సల్ట్ ఆఫీసర్ ఏం నిర్ణయించుకోవాలి, దాన్ని బట్టి మేము స్పందిస్తాం. అంటే అధికారులు ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా కౌంటింగ్ చేసినట్టు అట్లా మన చూస్తే అనుమానం కాబట్టి కమిషనర్ అడుగుతాం. వాళ్ళు పోలింగ్ బూత్ ఆఫీసర్స్ కన్సల్ట్ ఆఫీసర్లు రికౌంటింగ్ చేసిన బాధ్యత ఉంది, చూద్దాం ఏం నిర్ణయించుకుంటారు. ఎంత సమయం ఇచ్చారు రికౌంటింగ్ కోసం? మీకు ఎంత సమయం ఇచ్చారు? అట్లా చెప్పాలి, మేము రిక్వెస్ట్ లెటర్ ఇచ్చేసినాం, మా ఏజెంట్ చూసుకుంటారు. ఓకే, సో మొత్తానికి ఇక్కడ మనం బండి సంజయ్తో మాట్లాడడం అయితే జరిగింది. ఎందుకంటే రికౌంటింగ్ చేయాలి, కొంత మాకు లెక్కింపులు అనుమానాలు ఉన్నాయి, కొన్ని ఈవీఎంలు లెక్కించలేదు కాబట్టి ఖచ్చితంగా రికౌంటింగ్ చేయలేదు. మనం కొంత అధికారులు కూడా సమయం ఇస్తున్నాను, ఏజెంట్లు కూడా ఈ సమాచారం ఇచ్చినట్టు కూడా బండి సంజయ్ మనతో మాట్లాడారు ఇంతకుముందే. అయితే సంపత్, బండి సంజయ్ క్లియర్గా చెప్తున్నారు రెండు బూత్లకు సంబంధించి అసలు లెక్కింపే జరగలేదు, పూర్తిగా పక్కన పెట్టారు అని. అది వాస్తవానికి అలా చేయడం అనేది ప్రాక్టికలీ సాధ్యం కాదు, కానీ అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ బండి సంజయ్ వెళ్ళి రీకౌంటింగ్ చేయాలని విజ్ఞప్తి చేసినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఏ రకంగా ఉన్నాయనే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎంతసేపట్లో తెలిసే అవకాశం ఉంది? ఆయన చేసిన విజ్ఞప్తిని అధికారులు పట్టించుకుంటారా? రీకౌంటింగ్ జరిగే అవకాశం ఉందా అక్కడ? ఖచ్చితంగా రికౌంటింగ్ అయితే చేసేయడానికి అవకాశం ఉంది, సానుకూలంగా అధికారులు స్పందించినట్టు చెప్తున్నారు. ఎందుకంటే రెండు ఈవీఎంలను లెక్కించాలని చెప్పేసి ఏజెంట్లు చెప్తున్నారు. ఆ ఈవీఎంలను సాంకేతిక లోపం వస్తే వీవీప్యాట్ ద్వారా లెక్కించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అధికారులు సానుకూలంగా స్పందించినట్టు కూడా చెప్తారు. ఈ విషయం ఏజెంట్లకు చెప్పారు, కొంత సమయం తీసుకుని ఎందుకంటే ఇంతకుముందు రిటర్నింగ్ అధికారికి పోయి వినియోగించిన నేపథ్యంలో ఖచ్చితంగా రికౌంటింగ్ మీకు అవకాశం ఇస్తామని చెప్పిన నేపథ్యంలోనే బండి సంజయ్ కూడా బయటకు వచ్చారు. అదేవిధంగా కార్యకర్తలు నేతలు కొంత సమయం పాటించే ఖచ్చితంగా సమయం ఉంది కాబట్టి మీ విషయాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రికార్డుకి సంబంధించిన పూర్తి స్పష్టత రావాలంటే మరొక 40 నిమిషాలు కావాలి. ఎందుకంటే జిల్లా కలెక్టర్ కూడా ఈ విషయాన్ని చేరవేయాలి. అప్పుడు జిల్లా కలెక్టర్ ఓకే అయిన తర్వాత రికౌంట్ జరిగే అవకాశం నేపథ్యంలో కొంత అభ్యంతరం, ఎలాంటి అభ్యంతరం లేవు, ఖచ్చితంగా రికౌంటింగ్ చేస్తానని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు బండి సంజయ్. మొత్తానికంటే ఇక్కడ ఎస్ఆర్ఐ డిగ్రీశాల కౌంటింగ్ సెంటర్ కొంత ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకునే భారీగా పోలీసులు అయితే మోహరించారు. అంటే రికౌంటింగ్ విషయం ఇంత స్పష్టత రావాలంటే మరొక అర్ధగంట సమయం పట్టే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎప్పటికప్పుడు వాళ్ళ ఏజెంట్లు కూడా పూర్తి సమాచారాన్ని బండి సంజయ్కి చేరవేస్తున్నారు. ఒక్కవేళ రికౌంటింగ్ చేయకపోతే రెండు పార్టీల అభ్యర్థులకి ఎంత మేర ఉన్నట్టుగా తెలుస్తోంది? ఎందుకంటే 2000 ఓట్ల డిఫరెన్స్ ఉంది అని చెప్పి 12వ రౌండ్ కి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ నేపథ్యంలో ఆ రెండు బూత్ల ఈవీఎంలు, ఆ రెండు ఈవీఎంలను కూడా కౌంట్ చేస్తే ఎన్ని ఓట్ల డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది? అంటే సుమారుగా 1400 నుంచి 1500 డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అట్లా అయినప్పుడు కూడా ఆ మెజార్టీకి అందుకోవడం కొంత కష్టమని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఒకవేళ 2 ఈవీఎంలు లెక్కించిన మేము సిద్ధంగా ఉన్నాం, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కొంత స్వల్ప మెజార్టీతోనే కూడా గెలుస్తామని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కానీ చాలా వరకు మిగతా ఈవీఎంలు మాకు అనుమానం ఉన్నాయి, మరొకసారి రికౌంటింగ్ చేయాలంటే కూడా బండి సంజయ్ పట్టుబడుతున్నారు. ఒకవేళ ఆ 2 సంబంధించిన ఈవీఎంలు లెక్కిస్తే ఇప్పటికీ మనకు అందుతున్న సమయం ప్రకారం 2000 పైగా మెజార్టీతో గంగుల కమలా ఉన్నారు. వాటిని లెక్కిస్తే కొంత మెజార్టీ తగ్గే అవకాశం ఉంది. కొంత పోస్టల్ బ్యాలెట్ విషయంలో కొంత గందరగోళం ఉంది, అంటే అవి చెల్లెని ఓట్లుగా చెప్పారు కాబట్టి వాటిని కూడా మరొకసారి లెక్కించాలంటే, అంటే పూర్తిగా రికౌంటింగ్ చేస్తే ఖచ్చితంగా కొంత స్వల్ప మెజార్టీతో బయట పడతా అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కడైతే బీజేపీకి సానుకూలంగా ఓట్లు పడ్డాయో ఆ ఈవీఎంలు కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగానే లెక్కించలేదంటూ కూడా బండి సంజయ్ వాదన, బీజేపీ ఏజెంట్ల వాదన. మరి అధికారులు ఏ విధంగా స్పందించారో చూడాలి. అంటే కొంత 2000 డిఫరెన్స్ ఉంది, కానీ మేము మాత్రం 350 మాత్రమే మాకు వాళ్ళకు తేడా ఉందని చెప్పేసి బండి సంజయ్ చెప్తున్నారు, ఏజెంట్లు చెప్తున్నారు. అంటే పూర్తి క్లారిటీ రావాలంటే వాళ్ళకు అధికారులు కూడా చెప్పాలి. దాదాపు రౌండ్ రౌండ్ సంబంధించి మనం చూస్తే 15-16 రౌండ్ వరకు కూడా గంగుల కమలాకర్ లీడ్ ఉన్నారు. తర్వాత 15 నుంచి కూడా చాలా వరకు 2000 3000 ప్రతి రౌండ్లు కూడా లీడ్ వచ్చాడు. 23-24 కూడా సంజయ్ లీడ్ వచ్చాడు. ఒకసారి
10,000 ఉన్న లీడు 4,000 3,000 2,000కు తగ్గుకుంటూ వచ్చింది. దీంతో పోస్టల్ బ్యాలెట్ని లెక్కించిన నేపథ్యంలో సుమారుగా 2,000 పైగా మెజార్టీ వచ్చింది. అయితే 2 ఈవీఎంలు ఎందుకు లెక్కించినట్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇక్కడ గందరగోళమైన పరిస్థితి నెలకొన్నాయి. పూర్తిగా ఈ 2 ఈవీఎంలు లెక్కించిన తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి రిటర్నింగ్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ సంబత్. సో అది కరీంనగర్ కు సంబంధించిన అప్డేట్. బండి సంజయ్ చాలా ఆవేశంగా కౌంటింగ్ కేంద్రానికి వెళ్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. అయితే కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ కి ఒక వినతిపత్రం ఇచ్చారు. 2 ఈవీఎంల లెక్కించలేదు అని తనకు సమాచారం అందిందని, అందుకే రీకౌంటింగ్ కి తాను డిమాండ్ చేస్తున్నానంటూ ఆయన రిటర్నింగ్ ఆఫీసర్ కి విజ్ఞప్తి చేశారు. అయితే అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలని చెప్పి బండి సంజయ్ ఆ తర్వాత టీవీ9